ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని చేయను ఎస్ దేవుని చిత్తం చేయడం కష్టమే దేవుని చిత్తాన్ని పాటించడం కష్టమే అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి భూలోకంలో నేను కంఫర్ట్ జోన్లో ఉంటాను అంటే భూలోకంలో సమస్యలు వస్తే నేను ఉండను ప్రశాంతమైన జీవితంలోనే బ్రతుకుతాను దేవుని చిత్తాన్ని చేయకుండా పరలోకంలో కూడా ప్రశాంతంగా ఉంటానంటే రాణివుడు భూలోకంలో దేవుని కొరకను కష్టపడితే దేవుని చిత్తాన్ని పూర్తి చేస్తే అది పరలోక రాజ్యం వస్తుంది ఎస్ దేవుని చిత్తం చేయడం కష్టమే దేవుని చిత్తం చేయడం ఇబ్బందే అయితే ఒక విషయాన్ని చెప్తాను గుర్తుపెట్టుకోండి బైబిల్ రంధంలో చాలా మంది దేవుని చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చుకోవాలని ది ది డైట్ ఫర్ క్రైస్ట్ దేవుని కోసం వారు చనిపోయారు ఈ రోజుల్లో కూడా కొన్ని కొన్ని వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి యేసు ప్రభు కోసం చాలామంది చచ్చిపోతున్నారండి మిమ్మల్ని చావమని నేను అడగట్లా ఎస్ చెప్తున్నాను అంతే చాలామంది మరణిస్తూ ఉన్నారు ఎందుకని రిమెంబర్ దిస్ నేను అనుకున్నంత వరకు నాకు నాకు అనిపించినంత వరకు నేను దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు నేను దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు మేబీ ఐ కాన్ సీ గాడ్ నేను దేవుని చూడలేను మేబీ ఐ కాన్ టచ్ గాడ్ నేను దేవుణ్ణి ముట్టుకోలేను బట్ ఐ ప్రామిస్ యూ ఐ కెన్ ఫీల్ గాడ్ ఆమె నేను దేవుణ్ణి ముట్టుకోలేను కరెక్టే దేవుని చిత్తం చేసేటప్పుడు నేను దేవుణ్ణి చూడలేను అది నిజమే నేను దేవుని చిత్తం చేసేటప్పుడు బట్ ఐ కెన్ ఫీల్ హిస్ ప్రజెంట్స్ ఇన్ మే నా మీద దేవుని చిత్తాన్ని నేను చూడగలను నా మీద దేవుని యొక్క నిర్ణయాన్ని నేను చూడగలను అందుకే చాలామంది మరణించారండి ఈరోజు నీవు కూడా దేవుని చిత్తాన్ని చేయి కష్టమే నేను కాదనట్ల ఇబ్బందే నేను కాదనట్ల అది చూడగానే ఎడారులో ఎండగానే ఎడారులో పడేసినట్టు అనిపిస్తుంది కానీ ఒకటి దేవుని చిత్తాన్ని చేయడానికి ఈరోజు నువ్వు పూనుకుంటే నీతో తోడుగా నిలబడడానికి దేవుడు పూనుకుంటాడు దేవునికి స్తోత్రునిగాక దావిది వెళ్ళాడు గొలియాతును కొట్టడానికి దేవుడు సహాయం చేయలేదా దానియాలు వెళ్ళాడు సింహాల బోన్లోకి దేవుడు సహాయం చేయలేదా షడ్రకు మేస కబజ్ఞగోళ్ళు వెళ్ళారు నిప్పులోకి అగ్నిగుండంలోకి దేవుడు సహాయం చేయలేదా ఈరోజు నిన్నెందుకు వదిలేస్తాడు ఈరోజు నిన్నెందుకు దారిలో వదిలేస్తాడు ఆనాడు ఉన్న దేవుడే ఈనాడున్నాడు ఉన్నాడు ఆనాడు వింటున్నట్టే ఈనాడు వింటున్నాడు ఆనాడు వారి పక్షమున నిలబడినట్లే ఈరోజు నీ పక్షమున నిలబడతాడు దేవుడికి స్తోత్రం చెప్పండి హలో